హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీకు ఇప్పుడు కీరదోసకాయ గురించి చెప్పబోతున్నాను. మీకు అందరికీ తెలుసు కీరదోస అంటే, కానీ మనలో చాలా మందికి ఇష్టం ఉండదు, అందుకని ఎక్కువ తినరు. ఇది తిన్న చాలా బాగుంటుంది, అంటే టేస్ట్ కాదు, మనకి హెల్త్ పరంగా చాలా హెల్తీ ఫుడ్ ఇది. కానీ చాలామంది మనం ఇష్టపడము. మనం చికెను, చేపలు అట్లాగా హెవీ ఫుడ్ తింటాం కదా, ఆయిల్ ఫుడ్ అదంతా తింటాం కదా. తిన్న తర్వాత ఇవి ఒక 4 పీసులు, అంటే ఒక కాయని కోసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి తిన్నా సరే, 4-5 పీసులు అయినా సరే, ఆ హెవీనెస్ అనేది తగ్గించేస్తుంది. పొట్ట మనకి బరువు అనిపించదు. ఇది చాలామంది తినడానికి ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళ కోసం నేను ఒక టిప్ చెప్పబోతున్నాను. చూడండి, మీకు నచ్చితే అలా చేసుకొని తినండి. మీకు తప్పనిసరిగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ కీరదోసని బాగా కడిగేసి ఇలాగా చెక్ తీసేసుకొని ఇలాగా నీట్ గా చెక్ తీసేసుకొని మనము ఇది ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ లేదనుకో, అప్పుడు ఒక కాయ ఇది తొక్కుతో తిన్నా ఇంకా మంచిది. తొక్కొద్దు అనుకుంటే ఇలాగా తీసేసుకొని ఒక కాయల్లా తిన్నాం అనుకోండి, ఇంకా ఆకలి అవ్వదు, పొట్టలో కూడా చాలా బాగుంటుంది, మనకి స్టమక్ చాలా బాగుంటుంది. లేదా హెవీ ఫుడ్ ఏమన్నా తిన్నామనుకో, ఆయిల్ ఫుడ్ కానీ చికెను, మటను, ఫిష్ అట్లాంటివి తిన్నప్పుడు మనకి భారంగా ఆయాసంగా అలాగ ఉంటుంది కదా, అలాంటప్పుడు దీన్ని తిన్నామనుకో అసలు ఎంత బాగుంటుంది అంటే, కడుపులో చాలా హెవీనెస్ అంతా పోయి అసలు గ్యాసే ఉన్నట్టు అనిపిదు, చాలా తేలిగ్గా ఉంటుంది. ఇది నేను స్వయంగా తిని చూసే మీకు చెప్తున్నాను. ఇలాగా చెక్ తీసేసాం కదా, బాగా చెక్ తీసేసి చూసాం కదా, బాగా చెక్ తీసేసుకున్నావా, నీట్గా ఇట్లాగా స్లైస్, అంటే మామూలుగా కాయ కాయగా అలాగే తిన్నా బాగుంటుంది, అంటే ఫస్ట్ నచ్చదు, ఒక 2-3 రోజులు 2-3 కాయలు తిన్నామనుకో అసలు దాని టేస్ట్ నచ్చుతుంది. ఇలాగే కాయ కాయగా తీసుకొని తిన్నప్పుడు అదొక డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తుంది. లేదు కొంతమందికి తినడం ఇష్టం లేదనుకో, ఇలా కట్ చేసేసుకొని ఉప్పు కారం వేసుకొని కానీ తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్. ట్రై చేయండి, చాలా హెల్తీగా ఉంటుంది మనకి, బాగా హెవీ అనిపించకుండా. కొంతమంది బాగా తింటారు, కొంతమంది తినలేని వాళ్ళు ఉంటారు. నేను కూడా అసలు ఫస్ట్లో తినేదాన్ని కాదు, ఇది ఎప్పుడైనా కొత్తగా అనిపించేది నాకు. ఇప్పుడు ఇంకా రోజు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ మానేసి ఇదే తింటున్నాను, కొంచెం బాగుంటుంది, లావు కూడా తగ్గుతారని చెప్తున్నారు. అందుకని చెప్పి ఉదయాన్నే ఒక్క ఇట్లా ముక్కలు కూడా కోసుకొని నేను కాయ కాయగా తినేస్తాను. కోసేసుకొని తొక్కుతో తింటాను, తొక్కు లేకుండా అయినా తింటాను. చూడండి చాలా హెల్తీగా ఉంటుంది. ఒక్క కాయ తింటే కడుపు నిండిపోద్ది, ఇంకా అసలు టిఫిన్ తినాలని కూడా అనిపించదు, మధ్యాహ్నం దాకా ఆకలి కూడా అనిపించదు. లేదా హెవీ ఫుడ్ తిన్నప్పుడు ఇవి కానీ కొన్ని తీసుకొని తిన్నామనుకో హెవీనెస్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. చూసారు కదా.
మా ఇండియా ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే ఈ వీడియో షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఓకే, ఈ వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ.